హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2018 నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి చివరి తేదీ నేను ముందుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 4/6/2018. ఓకేనా ఫ్రెండ్స్, 4/4/2018 అనేది దీనికి అప్లై చేయడానికి చివరి తేదీగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక్కడ పేపర్ అంటే ఇక్కడ దాదాపు 5,000 పోస్టులకు సంబంధించి ఖాళీలు రావడం జరిగింది. శాలరీ 9,300తో ప్రారంభమై 34,800 వరకు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా దీంతో పాటు గ్రేడ్ పే అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి నోటిఫికేషన్ చూడొచ్చు. అంతకన్నా ముందుగా ఇక్కడికి ఏమేమి ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు క్వాలిఫై అవుతారు, అండ్ అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా చూసినట్లయితే ఇక్కడ, సో ఇక్కడ నా పోస్టులు, వివిధ రకాల పోస్టులు ఉండడం జరిగింది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సో దీనికి ఎవరైతే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీలో కలిపి 60% మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సో అసిస్టెంట్ సూపరింటెండెంట్, అండ్ అంతేకాకుండా ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్, అండ్ అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, ఆడిటర్ జాబ్స్, అకౌంటెంట్ జాబ్స్, సో డివిజనల్ అకౌంటెంట్ జాబ్స్, సో ఈ విధంగా వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయ్యారో, డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ పర్సెంటేజ్తో సంబంధం లేకుండా డిగ్రీ లేదా దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే లాస్ట్ ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 సంవత్సరాలు, అండ్ పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాల వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సెంటర్స్ చూసినట్లయితే ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే మన దగ్గర గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరుచనాపల్లి, మనకు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. తెలంగాణలో అయితే హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. సో ఇవి సెంటర్లు ఇక్కడ మనకు ఉండడం జరిగింది, ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట ఇవి. సో ఎగ్జామ్ ఎన్ని విధాలుగా ఉండడం జరుగుతుందంటే ఎగ్జామ్ స్కీమ్ అనేది 4 విధాలుగా జరుగుతుంది. సో 4 స్టేజెస్లో జరుగుతుందన్నమాట. మొదటి స్టేజ్, సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్లో పెన్ పేపర్ మోడ్లో మనకు డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఫోర్త్ పేపర్లో కంప్యూటర్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ ఆధారంగా కొన్ని పోస్టులకు కంప్యూటర్ వచ్చి ఉండాలి, కొన్ని పోస్టుల కంప్యూటర్తో సంబంధం లేకుండా కూడా పోస్టులు ఉండడం జరిగింది. సో వాటి బట్టి, ఫర్ సపోజ్ ఒక ఇన్స్పెక్టర్ పోస్టులు చూసినట్లయితే ఇన్స్పెక్టర్ పోస్టులకు మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బదులు మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. రన్నింగ్, బాడీ వెయిట్, సో ఈ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 విధాలుగా టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ చూసినట్లయితే ముందుగా పేపర్ 1, పేపర్ 2 2 విధాలుగా ఉండడం జరుగుతుంది. టైర్ 1లో అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మొత్తం 25 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కు 2 మార్కులు చొప్పున మొత్తం 50 మార్కులు ఉండడం జరుగుతుంది. మొత్తం పేపర్ 200 మార్కులు ఉండడం జరుగుతుంది. టైం అనేది 60 నిమిషాలు మాత్రమే ఉండడం జరుగుతుంది. గంట సమయంలో మనకు ఇక్కడ 100 క్వశ్చన్లు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 2లో చూసినట్లయితే, టైర్ 2లో చూసినట్లయితే క్వాంటిటేటివ్ అబిలిటీస్ 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది, 100 బిట్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 200 బిట్స్, స్టాటికల్ 100 బిట్స్, జనరల్ స్టడీస్ 100 బిట్స్. ప్రతి పేపర్కు సపరేట్ పేపర్కు 120 నిమిషాల సమయం అనేది ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఫర్ ఈచ్ పేపర్ 120 మినిట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ చూసినట్లయితే టైర్ 1లో అయితే 0.50, అంటే 2 తప్పు 1 తప్పుకి హాఫ్ మార్క్ కట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ టైర్ 2లో అయితేనేమో ప్రతి దానికి 0.25, అంటే 4 తప్పులకు 1 మార్క్ అనేది కట్ కావడం జరుగుతుంది అన్నమాట. అండ్ పేపర్ టెస్ట్లో మనకు చూసినట్లయితే ఇక్కడ వేరే వాళ్ళకు వేరే లాగంగా ఉంటుంది. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ వీళ్ళకి చూసినట్లయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్లకు వీళ్ళకు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే పేపర్తో అంటే థర్డ్ స్టేజ్లో మనకు పెన్ పేపర్ మోడ్ ఉండడం జరుగుతుంది. ఇది అనేది 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో అనేది ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ అనేది రాయాల్సి ఉంటుంది. మొత్తం 60 నిమిషాల సమయం అనేది దీనికి ఉండడం జరుగుతుంది. ఎవరైతే విహెచ్ ఓహెచ్ అంటే దివ్యాంగ్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 80 నిమిషాల సమయం అనేది ఇక్కడ ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం ఇది 100 మార్క్స్కి అనేది పేపర్ ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు.
అండ్ అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే సో ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ ఇక్కడ పోస్ట్ కూడా ఉండడం జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ జాబ్స్ కూడా ఉండడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ జాబ్స్ చూసే వాళ్ళకైతే ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. హైట్ 165, ఉమెన్ అయితేనేమో 150 ఉండాల్సి ఉంటుంది, చెస్ట్ 76 ఉండాలి ఎక్స్పాన్షన్ విత్ ఎయిర్ తీసుకున్నప్పుడు, అండ్ విజన్ కరెక్ట్ ఉండాలి. అండ్ అంతేకాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి రన్నింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ద్వారా చూసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే ssc.inc అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 4 స్టేజెస్లో ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు అందాలంటే బెల్ పైన తప్పకుండా క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అడుగుతాను ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.